కేంద్రంలో బీజేపీ చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. దేశంలోని అన్ని ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ చేస్తూ ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి నిరుద్యోగం పెరిగి ప్రజలు తీవ్ర దారిద్ర్యంలోకి వెళ్లేలా కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆరోపించారు. తక్షణమే స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రైవేటీకరణ ఆపాలని, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మోహన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేష్, రాజశేఖర్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.